అందరికి నమస్తే. ఈ వీడియోలో మళ్ళీ రెండు పాటలు చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే రెండు కూడా చాలా చిన్న పాటలు, మూడు నిమిషాలు కూడా లేవు రెండు కూడా. ఒకటేమో మన పూజా ఫలం పాత సినిమాలోని పగలే వెన్నెల, ఇది కూడా చాలా పాత విన్నపం, అదొకటి. రెండవ పాట శివ శివ శంకర భక్తవ శంకర భక్త కన్నప్ప అనే పాత సినిమాల పాట, ఈ రెండు కలిపి చేస్తున్నాను. ఎంతో చిన్న పాటలు అవి, కానీ అంత గొప్ప వర్క్ ఉంది ఆ పాటల్లో. సో అంత సరళమైన పాటలు, అంత గొప్ప పాటలు, ఇంకా వాటి గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు. అయితే మొదటి పాట అయినటువంటి పగలే వెన్నెల పూజాఫలం సినిమా కాబట్టి, పూజాఫలంలో ఇంతకు ముందే నేను ఇంకొక పాట చేసి ఉన్నాను కాబట్టి ఇంకా ఆ సినిమా విశేషాలు చెప్పక్కర్లేదు, పాట గురించి మాత్రమే చెప్తాను. ఆ పాట పాడింది ఎస్ జానకి గారు, పాట రచన సి నారాయణరెడ్డి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు. ఇక రెండవ పాట అయినటువంటి భక్త కన్నప్పలోని శివ శివ శంకర భక్తవ శంకర, ఈ సినిమా గురించి క్లుప్తంగా 1976లో వచ్చింది. ఇది బాపు గారు ప్రముఖ దర్శకుడు, లెజెండ్ ఆయన, ఆయన తీసినటువంటి సినిమా. అయితే ఇది 1954లో వచ్చినటువంటి కన్నడ సినిమా, బేడర కన్నప్ప అంటే రాజ్కుమార్ గారు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ గారు నటించినటువంటి సినిమాకి రీమేక్ అన్నమాట ఇది. అయితే ఆ సినిమాకి రీమేక్ మళ్ళీ తెలుగులో కూడా వచ్చింది, కాళహస్తి మహత్యం, అందులో కూడా నేను ఒక పాట చేశాను ఈ మధ్యనే. 54లో వచ్చినటువంటి ఆ బేడర కన్నప్ప, బేడర అంటే కన్నడలో హంటర్ అంటే వేటగాడు అని అర్థం, కన్నప్ప మరి వేటగాడే కదా. సో బేడర కన్నప్ప అనే ఆ ఒరిజినల్ సినిమాకి రెండుసార్లు రీమేక్ జరిగాయి, ఒకటి కాళహస్తి మహత్యం, రెండోది ఇది భక్త కన్నప్ప తెలుగులో. ఆ బేడర కన్నప్ప అనేది కన్నప్ప నయనార్ అనే ఒక శైవ భక్తుడు, శివభక్తుడు, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఆ సినిమా తీశారన్నమాట. దీనికి దర్శకుడు బాపు గారు, నిర్మాత యు సూర్యనారాయణరాజు గారు అంటే ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారు, అంటే మన రెబల్ స్టార్ సీనియర్ ఆర్టిస్ట్ హీరో కృష్ణంరాజు గారి సోదరుడు, వారి సొంత సినిమా ఇది. రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు, అందరికీ తెలుసున్నదే బాపు గారు దర్శకత్వం చేస్తే ముళ్ళపూడి వెంకటరమణ గారే రచన సినిమాకి, వారిద్దరి బంధం అంత గొప్పది. నటీ నటులు కృష్ణంరాజు గారు, వాణిశ్రీ గారు, ఎం బాలయ్య గారు, రావు గోపాలరావు గారు, సారథి గారు, అల్లు రామలింగయ్య గారు, శ్రీధర్ గారు ఒక పాతతరం హీరో ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన ముక్కామల గారు సీనియర్ ఆర్టిస్ట్, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్, వారు కూడా ఇప్పుడు లేరు, వీరు తారాగణం. సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం, సత్యం అని మామూలుగా ఆయన అందరూ పిలిచేవారు, అయితే పూర్తి పేరు చెళ్ళపిళ్ళ సత్యం. సినిమాటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి, ఎంవి రఘు ఇద్దరు చేశారన్నమాట, ఇద్దరు చాలా గ్రేట్ కెమెరామెన్. కూర్పు మండపాటి రామచంద్రయ్య, ఇది కృష్ణంరాజు గారి సొంత ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి గోపీకృష్ణ కంబైన్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇందులో కెమెరా ఆపరేటర్గా ఎస్ గోపాలరెడ్డి గారు, అంటే ఈ మధ్య కాలంలో చాలా గొప్ప కెమెరామెన్ అయినటువంటి ఎస్ గోపాలరెడ్డి గారు కెమెరా ఆపరేటర్గా పనిచేశారట ఈ సినిమాకి. అలాగే ఎంవి రఘు గారు, ఆయన కూడా ఈ మధ్య కాలంలో చాలా గొప్ప కెమెరామెన్ అయ్యారు, ఆయన ఈ సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారట, ఇద్దరు చేస్తే అందులో ఒక ఆయన ఆయన. అయితే కృష్ణంరాజు గారు నిర్మించడానికి ఒక కారణం ఉందట, ఆయన బెన్హర్ అనే హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి ఒక భారీ సినిమా లాంటిది తెలుగులో తీయాలి అని చెప్పేసి అనుకుని ఒక సినిమా తీయాలి అని అనుకున్నారట. అయితే అది బైబిల్లో ఉన్నటువంటి కథ, ఇది కర్ణాటకలో జరిగినటువంటి ఒక చారిత్రాత్మక కథ, చరిత్రలో ఉన్నదే కదా. అయితే రెండు కూడా భక్తి ప్రధానమైనటువంటి సినిమాలు అవడం వల్ల బహుశా ఆయన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీయాలనుకున్నారు, చాలా చక్కగా తీశారు. ఇది సూపర్ డూపర్ హిట్, ఒక ఏడాది పాటు ఒక సంవత్సరం పాటు ఆడిందట ఈ సినిమా, అంత పెద్ద హిట్ ఇది. అయితే దీనికి జాతీయ స్థాయిలో పురస్కారం కూడా వచ్చిందట, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఆడియోగ్రఫీ శబ్దగ్రహణానికి గాను ఎస్పి రామనాథన్ అనే ఆయనకు జాతీయ స్థాయి పురస్కారం వచ్చింది ఈ సినిమాకి. అది ఈ సినిమాకి సంబంధించిన సమాచారం. ఇంకా ఈ పాట పాడింది వి రామకృష్ణ గారు, రచన వేటూరి గారు, సంగీతం సత్యం గారు. ఇక మనం మొదటి పాట అయినటువంటి పగల వెన్నెల మొదలు పెడదాం. ఈ పాట హిందోళ రాగం శృతి 2 అనగా డి, తాళం తక్కిట్ట 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 అంటే 6-8 అంటారు పాపులర్గా రిధమ్ని. సో ఇది పాటకి సంబంధించిన సమాచారం. హిందోళ రాగంలో మెట్లు ఈ శృతిలో. ఫస్ట్ మ్యూజిక్ చూద్దాము. ఫస్ట్ మీకు పియానో మీద రిధమ్ ఇచ్చారు, కార్డ్ అనమాట. కార్డ్ ఏంటంటే జి మైనర్,
మామూలుగా ఏ సా అయితే ఉందో పాటలో దానికి సంబంధించిన కార్డే ఇస్తారు, అది ఒక రూల్. అది కానీ ఈ రాగంలో పా ఉండదు కదా, అంటే డి స్కేల్ కాబట్టి డి మైనరో డి మేజరో ఇవ్వాలి మామూలుగా రాగానికి సంబంధించి. అంటే రాగంలో స్వరాలు ఏవైతే ఉంటాయో దానికి అనుకూలంగా కార్డ్ ఇస్తారు మామూలుగా. ఇప్పుడు డి శృతి కదా, అయితే రెండు శృతి కదా, డి కాబట్టి డి మేజరో డి మైనరో ఇవ్వాలి. కానీ అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డి మేజర్లోను డి మైనర్లోను కూడా ఈ కీ వస్తుంది పా. పా అనేది ఈ రాగంలో లేదు కాబట్టి ఆ కార్డు ఇవ్వకుండా, ఇది మధ్యమ శృతి రాగం కాబట్టి జీ ఇచ్చారు. మధ్యమ శృతి రాగం అంటే మధ్యమం ప్రధానంగా వినపడుతుంది, అదే సాయమో అని కూడా అనిపిస్తుంది. అందువల్ల ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఇది శృతి రెండు అయినప్పటికీ కూడా ఫస్ట్ రిధమ్ ఇచ్చిన కార్డ్ ఏంటంటే జీ మైనర్. ఇది నేను కిందకి తెచ్చుకున్నాను, ఆ పాటలో కూడా అలాగే ఇచ్చారు, ఇన్వర్షన్ అంటారు. సో ఎలా ఇచ్చారంటే బేస్లో రెండు నోట్స్, ఫస్ట్ ఇది తర్వాత ఇది, దీనికి తగ్గట్టుగా అలా ఇచ్చారు. సో స్లోగా చూపిస్తాను, మళ్ళీ అయిందా. దీని తర్వాత జానకి గారు ఒక హమ్మింగ్ పాడారు, గమద నిస నిస నిద సా నిస నిద సగస నిజ నిదనిదమ్మ, అక్కడ దాకా వచ్చాము. తర్వాత విందాము, గమ గమ దమ ధని ధని సని సగస నిజ నిదనిదమ్మ దమ గమ గ సని సా. దీంతో మొదటి సంగీతం అయిపోయింది, తర్వాత పల్లవి. సమ మగ మగ గమ మగ స సమ మగ మద దద మని సగ ని స ని దమ నీద మగ దద మగ స ని స. ఇవి స్వరాలు. ఇదే మళ్ళీ వస్తుంది, ఒక్కలైనే పాడారు. తర్వాత అక్కడతో పల్లవి అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. ఓకే, దీని తర్వాత రెండవ సంగీతం. వాహ్. సనిద సనిద మగ నిదమ నీద మగ స, ఇది ఫ్లూట్. తర్వాత పియానో. అంతే, దీని తర్వాత చరణం. ఇందులో
సాగసని నీ గమదసని అనగానే ఒక బిట్టు బిట్ ఏంటంటే సని ధని సని అది ఫ్లూట్ మీద వస్తుంది. తర్వాత గమ మమ గమ ద ద ద మ ద ని స గ ని స ఇక్కడ ఒక చిన్న రాగం స ని స ని ద ని ద మ మ ద ద ని ని స సో మొత్తం లైన్ చూస్తే కనుక తర్వాత బిట్టు చూడండి ఫ్లూట్ మీద సదని గగ గ స సమ గ మ గ స గ స ని ద ని ద ఆ బిట్టు ఫ్లూట్ మీద ద ని స గ స మ గ మ స తర్వాత రెండోసారి గమకంలో చిన్న తేడా సదని గ గ గ స సమ గ మ గ స గ స ద అది గమకం. చూసారా మళ్ళీ చూద్దాము. తర్వాత ధని స మ గ మ గ స ని ద ద ని ని స ని ద ని ద మ ద మ గ మ గ స అంతే. ఇక చరణాలన్నీ సేమే, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సేమే. అయితే చరణాలు వచ్చే బిట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. రెండో చరణం, మూడో చరణం, ఈ రెండు చరణాలు కూడా బిట్స్ మాత్రం చూద్దాం. రెండో చరణంలో బిట్ చూద్దాం. అది నీని స నీని స ద ద ని మ మ ద ని ద ని స ఓకే. ఇప్పుడు మూడో చరణంలో బిట్ చూద్దాం. ఇది మూడో చరణం. ధని స గ స ని ద ని స గ స ని ద ని స గ స ని స అయితే ఇవే స్వరాలు ఇంకొక పాటలో ఉన్నాయి. రిధం కూడా ఇదే. అయితే కాపీ అని నేను అంటలేదు, ఒక కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. ఇద్దరు లెజెండ్సే. ఈ పాట ఎస్ రాజేశ్వరరావు గారు, ఆ పాట ఎవరో నేను చెప్పట్లేదు. మీరు చెప్పుకోగలరా? రాగం అయితే ఇది కాదు. గ్రహభేదం వల్ల మీకు అది కూడా హిందోళ ఏమో అనిపిస్తుంది, కానీ ఈ రాగం అయితే కాదు. బట్ సేమ్ ఇవే స్వరాలు, ఇదే రిధం. అది ఏ పాట, ఆ స్వరాలు ఎక్కడ వస్తాయి, బ్యాక్గ్రౌండ్లోనా బిట్లోనా, మీరు చెప్పుకోగలరేమో చూద్దాం. ఆ మూడో చరణంలో ఒక అద్భుతమైన గమకం. ఇక్కడతో ఈ పాట పూర్తయింది. ఇప్పుడు మనం రెండో పాటలోకి వెళ్దాం. శివ శివ శంకర. ఇప్పుడు టోటల్గా మనం వేరే శృతిలోకి వచ్చేస్తున్నాం. రెండు నుంచి ఒకటి రాగం కూడా టోటల్గా డిఫరెంట్. అది హిందోళ ముందు పాట, ఇదేమో మోహన రాగం. అద్భుతమైన భక్తి పాట ఇది. శృతి ఏమో ఒకటి, ఇది సి.
మోహనరాగం, నడకేమో చతురస్రం, తక్ ధీమి తక్ జేణు, కొంచెం స్లో రిధమ్ అది. ఈ శృతిలో మోహనరాగంలో మెట్లు చూద్దాము. ఇప్పుడు మొదటి సంగీతం తరఫ్తో మొదలవుతుంది, సితార్ మీద వచ్చేటువంటి తరఫ్, దాని తర్వాత ఫ్లూట్ వినండి. ఫస్ట్ తరఫ్ ఇచ్చారు, అది తరఫ్ అంటే అంటే ఏం లేదు, ఆరోహణ కానీ అవరోహణ క్రమం కానీ రాగంలో స్వరాలు సితార్ మీద ఇస్తే అది ఒక ఎఫెక్ట్లా వస్తుంది, అదనమాట. ఈ ఫ్లూట్ స్వరాలు చూద్దాము. గరి సద పద సరి గ పద స రే గ, పై స్థాయికి వెళ్తుంది అంటే మందర స్థాయి నుంచి మధ్య స్థాయికి వచ్చి మళ్ళీ పై స్థాయికి. తర్వాత గరి సద దశ సరి, ఇదంతా పై స్థాయి. తర్వాత విందాము చివర స్వరాలు ఏంటంటే గరి సద స, ఇక్కడతో ఫ్లూట్ అవుతుంది. ఆ బిట్టు చూద్దాం ఇప్పుడు. దీని తర్వాత సితార్ బిట్, ఆహా పద స గరి స గ ప ప ద ప ప ద ర గ ప ప రి ద ప గ రి గ స. దీని తర్వాత పల్లవి గరి గ స స సరి ద సరి రి గ గ గ. గ ప స ప ప ప గ గ ద ప ద ప గ గ ప రి స. గమకాలు జాగ్రత్తగా గమనించండి. మోహన రాగం అయినప్పటికీ చూడండి, ఆ గమకంలో కొంచెం ఆ నీటు కొంచెం టచ్ అవుతుంది, ఒక చిన్న విసురులాగా. అది అలా వాయిస్తేనే కరెక్ట్, కొంచెం ఎక్కువ టచ్ అయిపోయినా కూడా కరెక్ట్ కాదు. సో జాగ్రత్తగా చూసుకోండి, గమకాలు నీటు వస్తుంది, అలానే నీటు వచ్చినట్టు కాదు, స్వరం వచ్చినట్టు కాదు, అది గమకంలో చిన్న భాగం అంటే అది. ఇప్పుడు రెండవ సంగీతం విందాము. రే గ ప ప ప స స ద ప గ రి ప ప ప ప ద గ స స రి ద ద స ద ప ద ద ప గ రి గ ప. ఇదంతా మళ్ళీ సితార్, అంటే సితార్ సరోద్ కలిపి ఒక రకమైన భలే సౌండ్ ఉంటుంది, అది వాడతారనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆయన పల్లవి లాస్ట్ లైన్ పాడుతూ ఉండగానే ఓవర్ ల్యాప్ లాగా వెనక నుంచి వచ్చేస్తుంది.
చరణం చూద్దాము. ఇక్కడ క్లియర్గా నీ వినపడుతుంది మరి, అంటే అదేదో ఒక అన్యస్వరం లాగా లేదా ఒక వెయ్యకూడని స్వరం లాగా అనుకోకర్లేదు. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్పడం జరిగింది నా వీడియోస్లో, కంపోజర్స్ ఏంటంటే సాహిత్యంలో కొన్ని కొన్ని పదాలకి కొన్ని వాక్యాలకి భావం కరెక్ట్గా రావడం కోసం కొన్ని స్వరాలు వేస్తుంటారు. వస్తాయి అంతే, అవి ఏదో వెయ్యాలని వేయటం కాదు. అంటే ఈ రాగంలో ఇప్పుడు ఈ స్వరం కలిపితే ఎలా ఉంటుంది అని కాకుండా సహజంగా వాళ్ళ సాహిత్యం చూడగానే ఆ భక్తిభావానికి తగ్గట్టుగా ఈ పాటలో ప్రత్యేకంగా సత్యం గారికి అలా అనిపించి ఉండొచ్చు. అందుకని ఆ నిషాదం ఉంది తప్ప ఏదో ఒక ప్రయోగం చేద్దామని చేసినట్టయితే కాదు. మళ్ళీ చూద్దాం అలా అయినా. గ ప ప ప పాద గ ప ప ప పాద గ ప ప ద ద ద ద సారి ప గ ప ప. తర్వాత చూద్దాము. రెండు సార్లు గ ప ద తర్వాత దగరి రిగ స సరి స సరి ద ద ప ప ప ద ద ప ద ప గరి స. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున ఐ థింక్ 7:45 7:45 భక్తి పాటల ప్రోగ్రాం వచ్చేది రేడియోలో. 800 సార్లు ఈ పాట వినుంటాను, అంత గొప్ప కంపోజిషన్. ఆ భక్తి పాటల ప్రోగ్రాంలో ఇది ఆల్మోస్ట్ రోజు వస్తుండేది. సో 100 సార్లు వినుంటాను ఈ పాట నేను, అంత గుర్తు అనమాట నాకు ఇది. మళ్ళీ చూద్దాం ఇది. దీని తర్వాత 3వ సంగీతం. ఇక్కడ కూడా ఆయన లాస్ట్ లైన్ పాడుతుండగానే ఓవర్ ల్యాప్ బిట్ స్టార్ట్ అయిపోతుంది ఫ్లూట్ మీద. తర్వాత ఎంత అద్భుతంగా ఉంది బిట్. మోహనరాగం అంటే ఇంకా ఫ్లూట్, ఫ్లూట్ అంటే మోహనరాగం. ఈ బిట్ మళ్ళీ చూద్దాం. తర్వాత సితార్. సరిగా పద రే సాగ సాదా పద పగ రిగ రిగ స.
తర్వాత రెండో చరణం. ఈ రెండో చరణంలో బాణి మారుతుంది మొదటి చరణంలో కాదు. చూద్దాము. బా, సాహిత్యం చూడండి ఎంత గొప్పగా రాశారో. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు దీని గురించి. అంటే అప్పటికి నాకు ఇంకా సాహిత్యంలో ఆ డెప్త్ అది తెలిసేది కాదు. బట్ ఆయన చెప్పిన మాటలు గుర్తుండిపోయేలాగా, మారేడు నీవని ఏరేరితేన మారేడు దళములు నీ పూజకు. ఇక్కడ రెండున్నాయి. మారేడు అంటే రెండు అర్థాలు. మారేడు అంటే మా రాజువి అని అర్థం. మారేడు దళములు అంటే ఆకులు, మారేడు ఆకులు. సో రెండు అర్థాలు వచ్చేట్టుగా ఒకే పదాన్ని వాడటం చాలా అద్భుతంగా ఉంది. అది మారేడు నీవని ఏరేరి తేన మారేడు దళములు నీ పూజకు. ఇక్కడ స్వరాలు ఏంటంటే మళ్ళీ చూద్దాము. ఇంకా తర్వాతలైన ఉంటుంది అత్యద్భుతం. దసరి గరి గ సరి రి 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 సరి ద. అనగానే మళ్ళీ బిట్ అవే స్వరాలు. ఇక్కడ కూడా అమ్మా ఒక చిన్న విసురు, గమకంలో ఒక భాగం మాత్రమే. మా వచ్చింది అనుకోకూడదు అక్కడ. తర్వాత ఇది ముందు చరణంలో ఉన్నదే. ఇక్కడ పాట చూడండి, ఎండింగ్ ఎంత విచిత్రంగా భలే ఉంటుంది. ఇంతే, ఇక్కడతో పాట పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఒక రెండు స్వరాలు, రెండు సార్లు తరఫ్, ఇంకొక స్వరం, అంతే. అక్కడతో పాట అయిపోతుంది. అంతే, స ఒక తరఫ్, మళ్ళీ స తరఫ్, గా అంతే. కోడా అనుకోవాలా, ఏమనుకోవాలి, ఎంత అద్భుతంగా ఫినిష్ చేశారు చూడండి. సితార మీద చూద్దాం. అయితే ఈ తరఫ్లో జాగ్రత్తగా నేను వింటే నీ కూడా పెట్టారు ఆ స్వరాల్లో. బహుశా పాటలో నీ కూడా వాడారు కాబట్టి ఆ నీ కూడా తరఫ్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందేమో. జాగ్రత్తగా అంటే నాకు ఖచ్చితంగా అందులో నీ ఉన్నట్టు తెలిసిందనమాట. సో ఆ లాస్ట్ ఫ్రేజ్ ఏంటంటే సితార్ మీద తరఫ్ నోట్స్. సో తరఫ్ ఎట్లా ఇచ్చారు, పై గాంధార నుంచి గ రీ స నీ ద ప గ రీ స మళ్ళీ స. అయ్యాక గ అంతే, అక్కడతో పాట పూర్తవుతుంది. సో నాకెందుకో ఫస్ట్ పాట మొదట్లో కూడా తరఫ్ ఇచ్చారు చూసారా, అక్కడ కూడా నీ ఉందేమో అని అనిపించింది. ఈ ఎండింగ్లో అయితే చాలా క్లియర్గా వినపడింది, ఫస్ట్లో అంత క్లియర్గా తెలియలేదు. సో ఇక్కడైతే ఖచ్చితంగా నీ ఉంది, ఫస్ట్లో ఉందో లేదో నాకు క్లియర్గా తెలియలేదు. ఈ పాట అసలు డీకోడ్ చేసినప్పుడు నోట్స్ మెమరీలోంచే రాసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు వినాల్సిన పని కూడా పడాల పాట.
ఎందుకంటే చిన్నప్పుడు అన్నిసార్లు అన్ని వందల సార్లు వినుంటానేమో, అంత నచ్చిన పాట కూడా నాకు ఇది. సో అందువల్ల పాట విని స్వరాలు రాసే పరిస్థితి లేదు అసలు. ఒక్కొక్క లైన్ కూడా ఆ మెమరీలోంచి గుర్తు చేసుకుంటూ రాసేసాను. సో ఇంత గొప్ప పాట ఇచ్చినందుకు వాళ్ళందరికీ, ఆ కంపోజర్కి, లిరిసిస్ట్కి, గాయకుడికి, క్రియేటర్స్ ఆఫ్ ద ఫిలింకి అందరికీ కూడా జోహార్లు. సో ఈ రెండు పాటలు కూడా ఇప్పుడు పూర్తయ్యాయి. మళ్ళీ వచ్చేసారి ఇంకొక విన్నపం, అంటే ఒకటా రెండా చెప్పలేను కానీ ఒకటైతే ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.